మన కి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగృతగా పరిశీలన చేయవలసి ఉంటుంది నోము అన్న మాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు వివాహ పూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి వివాహ పూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్త గారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చేయాలి స్కంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య ఆయన్ని అనువర్తించేది అనువర్తించి ఆయన ఏది చేయమంటే అది చేసేది ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది చిన్న భార్య పెద్ద భార్యకన్నా ఎక్కువ నోములు నోచేది కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు కాకతాళీయంగా ఈ భర్త ఇద్దరు భార్యల శరీరములు ఒకరోజే పడిపోయాయి పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తున్నారు చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళారు జీవుల్ని తీసుకెళ్తే ఆవిడ పరివేదన చెందింది అదేవిడి పెద్ద ఆవిడకన్నా నేను చాలా చేశాను నన్ను నరకానికి తీసుకెళ్తున్నారు ఏమిటండి నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు ఒక నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు అలాగే అందుకే కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చినా పక్కన భర్త కూర్చోకపోయినా ఆవిడ ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మీ వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది దాని స్వరూపము నోము కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు వివాహ పూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు మరి నీ సౌఖ్యము నాకు వేరు సౌఖ్యం లేదు వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది అందుకే ఆడదాని పేరు మీద నెలకి మూడు వానలలో ఒక వాన అంత గొప్పది పతివ్రత ధర్మం అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే అటువంటి నోములు కొన్ని వ్రతములు కొన్ని వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు మీరు ఆ సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం ఋషిపంచమీ వ్రతం పౌష్య వ్రతం ఎన్ని వ్రతాలు ఉంటాయో ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే ఒకటి కామ్యసిద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు రెండిటినీ అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారంతే ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం భర్త దీర్ఘాయుష్మంతుడవడం పిల్లలు సుఖంగా ఉండడం ఈ రెండూ ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే ఆ కోరిక నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే కానీ వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతము ఒక్కటే ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చెయ్యాలి సన్యాసి చెయ్యాలి నలుగురూ చేస్తారు
పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు. తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి హయగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి, స్మార్తులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు. విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి, అందరూ స్మార్తులు చెయ్యరు. విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి, శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు. కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి. అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే. ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. కాబట్టి 12 నెలల్లో 12 × 2 = 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే 24 ఏకాదశులు వ్రతం చెయ్యాలి. ఒకవేళ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే, అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు కూడా వ్రతం చెయ్యాలి. కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు, అందరూ చేయవలసిందే. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పుత్రైకాదశి, పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి 24 ఏకాదశుల్లో. కానీ మనకి ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి? అసలు ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశి అని. పోని దేవతల సంఖ్య చూద్దామా, 33 కోట్లు. 3 కోట్లు కాదు, మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది? 3 కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి అంటే, ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం. ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగానూ ఏకాదశి లేదు, గృహస్థుగాను ఏకాదశి లేదు. మిగిలిన 2 ఆశ్రమాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు. కాబట్టి ఈ 2 ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు. మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు. కాబట్టి ఏ ఏకాదశి నాడు వ్రతం చేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. కాబట్టి 3 కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి 3 కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు. ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిర్యక్ ఉపాధులు కానీ హీనోపాధులు కానీ, జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ, వాటికి ఏకాదశి వ్రతం లేదు. మరి 3 కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే, ఈ శరీరంతో 3 కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్ళు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకు ఇస్తే, 3 కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం 1 కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు. అంటే నైమిత్తిక తిథిగా 1 కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది. 1 కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు? 1 కోటి ఏకాదశి నాడు 2 జరిగాయి అని చెప్తారు. 1, అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది. 2, 1 కోటి ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు. పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు. అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఉరుసుకుపోతున్న దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుల్ని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి
విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నాం అంటారు వైష్ణవులు. విష్ణు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తీయులు. అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు. ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యంలో అది. ఆంతరమునకు సంబంధించినంత వరకు ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది. ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలుస్తారు. ఇచ్చుదండము అంటే చెరుకు కర్ర. అమ్మవారి చేతిలో చెరుకు కర్ర కదా పట్టుకుంటుంది. మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? మన ముఖం మనకి కనపడకుండా చేయడం. ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మైమరిచిపోయి టూ వీలర్ మీద సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు. ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి, ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు వాడు? వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు. అద్దం దొరికింది అనుకోండి, ఎందుకంత సంతోషం? ఎవడికి వాడు, వాడంత అందగాడు వాడికి లేడు. ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి. తన స్వరూపము, స్వ అన్న మాట వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శంకరాచార్యులు వారు స్వరూప అన్న మాటని వేరొక చోట వాడతారు. స్వరూపానుసంధానం భక్తి నిత్యభిధీయతే అంటారు. అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము, అద్దము. ఎప్పుడు మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు మీరు ఎక్కడ కొరకండి తీపి, అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపి. ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి, వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం. బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి, అందుకని వాడు బొట్టు పెట్టుకోడు. వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు. తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం. నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయకమైన సౌందర్యాన్ని, ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు. ఈశ్వరుడు పుట్టుమచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు? పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకంత కష్టం ఎందుకని? అయ్యి బాబోయ్, ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని. కానీ శాస్త్రం అంటుంది అసలు 84 లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే. ఏకాదశి వ్రతం జంతువుకుందా? లేదు, మనుష్యునికే ఉంది. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యుడికుంది. భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యునికే ఉంది. ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది. అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు. ఉపాసన కాలమంతా దక్షిణాయనం, దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా తరిస్తాడు. బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు. దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేది ఏవి అంటే ప్రకృతి. ప్రకృతి బాహ్య ప్రకృతి, ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి, అంటే బ్రహ్మాండ ప్రకృతి, పిండాండ ప్రకృతి. మీరు చూడండి, దక్షిణాయనం ఆషాఢమాసం దగ్గరలో ప్రారంభమవుతుంది. ఆషాఢమాసం దగ్గర నుంచి ఇంకా మీకు వరస అన్నీ ఈశ్వరోపాసనకి సంబంధించినవి. విఘ్నేశ్వర వ్రత కల్పం కానివ్వండి, లేకపోతే శ్రావణమాసం శుక్రవారాలు కానివ్వండి, మంగళగౌరీ వ్రతం కానివ్వండి, ఆ తర్వాత వచ్చేటటువంటి శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రులు కానివ్వండి, తదనంతరం కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఇవన్నీ విశేషమైనటువంటి ఆరాధన. భగవంతుణ్ణి ఆరాధించి మిక్కుటమైన ఫలితాన్ని పొందడానికి కావలసిన తిథులన్నీ అక్కడే ఉంటాయి.
కానీ ఈయన ఎందుకు లేవలేడు, ఎందుకు ప్రాతకాల స్నానం చేయలేడు? ఒక్కటే కారణం, గాలి ఎక్కర్లేదు, ఉన్న తలుపులు వేసేస్తే చాలు, కొత్తగా ఏసీ ఎక్కర్లేదు, ఓ పల్చటి దుప్పటి మీద పడేసుకుంటే చాలు, చక్కగా నిద్ర పట్టేస్తుంది. తెల్లవారకట్ట లేవలేడు, సంధ్యావందనం చేయి చేయలేడు, కార్తీక సోమవారం నువ్వేమీ చేయక్కర్లేదు, స్నానం చేయి చేయలేడు, దేవాలయానికి వెళ్ళు వెళ్ళలేడు, ఉపవాసం ఉండు ఉండలేడు. ఎందువల్ల ఉండలేడు అంటే బయట ప్రకృతి దీన్ని సుఖపెట్టడానికి అనువైన రీతిలో ఉంటుంది. ఆ కాలం అంతా ఉండడంలో ఏమవుతుందంటే సుఖలాలసకి అలవాట పడి దీన్ని కష్టపెట్టడానికి ఇష్టపడడం. కానీ శాస్త్రం అంటుంది నీకు బెల్లం కావాలి, పంచదార కావాలి, చెరుకు కర్ర ఉంటే వస్తాయి మంచిదే, కానీ చెరుకు కర్ర ఒక్కటి అక్కడ పెట్టి నువ్వు బెల్లంగా మారు అంటే మారుతుందా? మారదు. నువ్వు పంచదారగా మారు, మారుతుందా? మారదు. కానీ బెల్లం కానీ పంచదార కానీ కావాలి అనుకున్నవాడు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పవలసి ఉంటుంది, తప్పదు. చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే చెరుకు కర్ర పిప్పి అయిపోతుంది. ఈ మొదల నుంచి ఆ చివరి వరకు పిప్పి చేస్తూ ఇట్నించటు తిప్పేస్తే చెరుకు కర్ర అంతా పిప్పి అయిపోయిన తర్వాత అందులో ఉన్న తీయటి రసమంతా కారిపోతుంది. ఇప్పుడు అలా కారిపోయిన రసం ఏదుందో అదే బెల్లం అవుతుంది, అదే పంచదార అవుతుంది, పంచామృతాల్లో ఒకటవుతుంది. ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థంలో పంచదార వేసి ఉండకూడదు, బెల్లం వేసి ఉండాలి. కాబట్టి నివేదనకి బెల్లం అవుతుంది, పంచామృతాల్లో అభిషేకానికి పంచదార అవుతుంది. ఈ రెండుగా మారేది ఆ చెరుకు కర్రలోంచి. కానీ చెరుకు కర్ర నలగనంత కాలం పంచదార బెల్లం రావు. చెరుకు కర్రే కారణమైనా నేను నలగను అని చెరుకు కర్ర అందనుకోండి, పంచదార బెల్లం రాదు. ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకో, ఎవరి కొరకు వారి కొరకే. ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు, నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు, నేను చేస్తే నా కొరకు, నా భార్య చేస్తే తన కొరకు, నా పిల్లలు చేస్తే వారి కొరకు. ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకు. ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది. ఆ చెరుకు కర్ర నలిగింది కదండి, నేను నలగాల అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు. అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లీశ పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు. క్లీశము అనుభవించడానికి ఇష్టము లేనివారు ఏకాదశి వ్రతము చెయ్యలేరు. అందుకే ప్రతి శుక్లపక్షంలో ఈశ్వరుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని ఎందుకు నిర్ణయం చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, మనకి ఏకాదశి అన్న మాటకి 11 అని అర్థం. ఏకాదశి 11 అయితే క్లేశ పెట్టడము అన్న మాటకున్న అర్థం ఏమిటంటే మీరు ఏమీ చెయ్యొద్దో, ఇలాగే కూర్చోండి ఒక 4 గంటలు, లేవద్దు, ఇలా కూర్చోండి అన్నాను అనుకోండి, ఇది పెద్ద కష్టమే ఉందండి అనిపిస్తుంది ముందు. కానీ ఓ అరగంట అయ్యాక బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఏమిటో ఇలా కూర్చోబెట్టాడు, ఉత్తినే ఇలా కూర్చోవడం వల్ల ఎన్ని పనులు పోతున్నాయి, ఇటు కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది. ఓ గంట పోయాక నాకేమీ అక్కర్లేదు కానీ కాస్త ఈ కాలు తీసి ఈ కాలు పైకెత్తనిస్తే చాలు అనిపిస్తుంది, కూర్చోలేడు. ఈ శరీరాన్ని అలా మీరు కూర్చోవడానికి అనువుగా 4 గంటలు కూర్చోబెట్టగలిగారనుకోండి, క్లేశపడి అయినా ఆసనం మారకుండా పూజలు ఉంచి పైకి లేవకుండా ఆవలించకుండా ఒళ్ళు విరవకుండా మీరు పూజామందిరంలో కూర్చోగలిగితే శరీరము క్లేశపడుతోందని తెలిసినా మీరు దాన్ని అలా కూర్చోపెట్టగలిగితే మీ శరీరము కన్నా మీ మనసు పైన నిలబడి అధికారాన్ని పొందింది అని గుర్తు. ఎందుకు అంటారేమో, ఇది నలుగుడు పడకుండా, ఇది క్లేశపడకుండా ఇది వెళ్ళదు. ఇది శాస్త్రంలో పరమరహస్యం. ఇది అసలు వచ్చినది ఎందుకు అంటే 2 కారణాల కోసం ఈశ్వరుడు దీన్ని ఇస్తాడు. తరించాలి అన్న ఉద్దేశ్యం తనంత తాను పొందని వాడికి ఈ శరీరం రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు 2. ఒకటి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము క్షయమైపోతుంది, పూర్వజన్మలో చేసుకున్న పాపము క్షయమైపోతుంది. ఈ 2 జరుగుతాయి. ఎలా జరుగుతాయని మీరు అడుగుతారేమో,
దీనికి ఏదో అనారోగ్యం వస్తుంది ఈ మోకాలు నిప్పిడుతుంది అబ్బా మోకాలు నిప్పిగా ఉంది మోకాలు నిప్పిగా ఉంది మోకాలు నిప్పిగా ఉంది అంటాడు అసలు శరీరం అన్నది లేదనుకోండి నిప్పిగా ఉందని బాధపడడానికి మీకు ఏముంది మీరు బాధపడడానికి ఏం లేదు మీరు బాధపడాలి అంటే మీకు శరీరం ఉండాలి శరీరం ఉంటే మనసు ఉంటుంది అప్పుడు మనసు ఎప్పుడు బాధపడుతుంది నా కూతురు ఏదో బాధపడితే నా మనసు బాధపడుతుంది నా నేను చేసుకున్న పాప పుణ్యాలు పోవాలి అంటే ఈ శరీరంతోనే నేను పోగొట్టుకోవాలి నేను అలా ఓ భవనాన్ని చూపించి ఇది నాదే ఇది నాదే ఇది నాదే అంటున్నాను అనుకోండి నా పుణ్యం పోతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత పొంది ఉన్నారో అంత వలన ఈశ్వరుడు అంత పుణ్యాన్ని క్షయం చేస్తాడు నీకు ఇంత పుణ్యం చేశావు అది పోతే ఇదిగో ఇంత నీకుంది అని అధికారం ఇస్తాను ఇన్ని మాటలు నాదని నువ్వు అనొచ్చు ఇంత పుణ్యం నీకు పోతే ఇంత సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు అందరూ ఒకడు కష్టపడి నడిచేడుతున్నాడు అంతకన్నా ఒకడు సైకిల్ మీద ఎడుతున్నాడు అంతకన్నా తేలిగ్గా ఒకడు స్కూటర్ మీద ఎడుతున్నాడు అంతకన్నా తేలిగ్గా ఒకడు కారు మీద ఎడుతున్నాడు ఇంకా తేలిగ్గా ఒకడు కబుర్లు చెప్పుకుంటూ రైల్లో వెడుతున్నాడు ఏసీలో ఇంకా తేలిగ్గా గంటలో ఒకడు విమానంలో వెడుతున్నాడు భోగమునందు స్థాయి మార్పులో ఈశ్వరుడు పుణ్యాన్ని క్షయం చేసేస్తాడు అంటే నీవు అందులో ఎంత కష్టపడవలసి ఉంటుందో అంత కష్టాన్ని దాటేస్తావు ఓ 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తే నిజంగానూ పాదచారి అయి నడవవలసి వస్తే పడవలసిన క్లేశాన్ని 2 గంటల్లో సీట్లో కూర్చుని ఏసీలో పేపర్ చదువుకుని వెళ్ళిపోయావు వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంటుంది వెళ్ళిపోయిన కారణం చేత నీ పుణ్యం క్షయమైపోయింది నిన్ను విమానంలో పంపించానా లేదా 2000 కిలోమీటర్లు ఏ ఉత్తినే వెళ్ళావా డబ్బిచ్చాను కాబట్టి టికెట్ కొనుక్కున్నావు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు చేసిన పుణ్యం పోతే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు పుణ్యాన్ని తగ్గిస్తాడు పుణ్యాన్ని తగ్గిస్తూ ఐశ్వర్యమునిచ్చి క్షయం చేసేస్తాడు భోగంగా మీరు అనుభవించకపోయినా నాదని పోగొట్టేస్తాడు నాది అంటూ ఉండడం వల్ల పోతూ ఉంటుంది ఇప్పుడు పెద్ద ప్రారంభం ఎక్కడొస్తుందంటే గత జన్మలలో చేసిన పుణ్యం క్షయమైపోయి వారసుడికి ఆస్తిగా విడిపోతుంది మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే తర్కాన్ని పట్టుకోవాలి ఓ 100000 రూపాయలు కష్టపడి 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 దాచాడు ఇదంతా నాది 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 నేనెవరికీ ఇవ్వను నేనెవరికీ ఇవ్వనన్నాడు వెళ్ళిపోయాడు ఎవరికి ఎడుతుంది అది కొడుక్కో కూతురుకో వెళ్ళిపోతుంది ఇప్పుడు 100000 రూపాయలు మిగిలింది అంటే ఆయన పుణ్యం ఏమైంది పోయింది జీవుడు పుణ్యం 100000 రూపాయలు ఏమైపోయింది వారసుడికి వెళ్ళిపోయింది జీవుడేమైపోయాడు దరిద్రుడైపోయాడు శాస్త్రం అంటుంది నిజంగా నీది నువ్వే అనుభవించాలనుకుంటే మార్గం ఏమిటో తెలుసా దాన్ని దానం చేయడమే దానం చేస్తే నీకు పుణ్యమైపోయి మళ్ళీ నీ దగ్గర పడిపోతుంది వచ్చి మళ్ళీ నువ్వు జీవుడిగా ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటే ఆ పుణ్యం వస్తుంది వచ్చి మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి పుణ్యం అడ్డొస్తుంది నువ్వు ఇక్కడ విడిచిపెట్టి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశావు శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంక జీవుడికి సంబంధం లేదు దానికి సంబంధించింది వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ సుఖాన్ని అనుభవించడం దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ నీ పాప పుణ్యములే లెక్క ఏది ఏం పెట్టి అనుభవింపజేయాలి అందుకని బాగా కష్టపడిపోతున్నాడు పాపం పోతోందని గుర్తు బాగా సుఖపడిపోతున్నాడు పుణ్యం పోతోందని గుర్తు మీరు జాగ్రత్తగా పట్టుకుంటే బాగా కష్టపడుతున్న వాడెవరో వాడు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు కాబట్టి బాగా సుఖపడేవాడెవడో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం ఎందుకో తెలుసా అండి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చెయ్యాలి త్యాగే నైకే అమృతత్వ మానసు అది చెయ్యవు జీవుడు దరిద్రుడవుతాడు శరీరాన్ని ఉందండి ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఇదో అద్దెకొంప భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళ రేపో ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మోహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది నువ్వు చేసిందే ఉంది పావలాకా చుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి
నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా? దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి, పుణ్యమన్న కోరికతో కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా? భవతే విష్ణుస్వరూపాయతే అంటూ ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అక్షయం చేస్తాడు ఈశ్వరుడు దాన్ని. నువ్వు ఇచ్చిన రూపాయి కోటి రూపాయలు అయిపోతుంది పుణ్యంలో. అది చమత్కారం. అది అసలు జీవన విధానమనందుండేటటువంటి పెద్ద రహస్యం. అందుకే ధర్మశాస్త్రం ఎంత దాచాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దానం చెయ్యాలి కూడా చెప్పేసి, తనకి కావలసినదా, తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోనివాడు తనని తాను ఖేద పెట్టుకున్నవాడు, తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు తన భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన కన్నా ఖర్చు పెట్టడం అంటే అసలు నీకున్నదంతా దానం చేయమని శాస్త్రం చెప్పదు. ఎందుకో తెలుసా అండి? గృహస్థుకి నియమం ఉంది, బిడ్డలకి విడిచిపెట్టాలి, విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు. కానీ మూడో వంతు మాత్రం దానం చేసుకోకపోతే జీవుడు పాడైపోతాడు. పుణ్యం పోయింది, మళ్ళీ పుణ్యం ఏది జీవుడి ఖాతాలో? అందున అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడిచ్చాడు ఈశ్వరుడు కొడకు అంటూ ఇచ్చిన వాడిది ఒకటి కోటి చేస్తూ వెడతాడు ఈశ్వరుడు. కాబట్టి క్లేశము లేక నీవు తరించలేవు. ఇది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన. మీ జీవితంలో మీరు ఎప్పుడూ మీ కొరకు మీరు కాకుండా మీరు పక్కవారి కొరకు కూడా ఏదో చేస్తూ ఉండాలి. దేని కొరకు అంటే వాడికి లేనివాడని కాదు, భవతే విష్ణుస్వరూపాయతే, ఆ విష్ణువే నన్ను తరింపచేయడానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు. ఆయన అలా నిలబడకపోతే నా పుణ్యం ఎలా వృద్ధి పొందుతుంది, నా జీవుడికి ఖాతాలో ఎలా పడుతుంది ఐశ్వర్యం? కాబట్టి విష్ణువే వచ్చి లేనివాడిగా నించుని నా దగ్గర పుచ్చుకుంటున్నాడు. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం అందుకు చేస్తారు సనాతన ధర్మంలో. అందుకే పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి జయుడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. ఇక్కడి ఐశ్వర్యం భవిష్యత్ జన్మలలో ఐశ్వర్యంగా మార్పు చేయడానికి ఆయన ఉపకరణంగా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అసలు శరీరమును క్లేశ పెట్టకుండా నీవు తరించలేవు. ఇందులో మొదటి మెట్టు ఎక్కడి వరకు? పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినప్పుడు జీవుడు మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే అన్న దగ్గర నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి నా దగ్గర అంత డబ్బు లేదు, ఈశ్వరుడి పల్లకి మొయ్యి. ఏమండి నేను పల్లకి మొయ్యలేను, కూర్చుని భగవత్కథ వినగలవా? విను. నేను భగవత్కథ కూడా వినలేను, పోని నామం చెప్పగలవా? చెప్పు. నేను నామం కూడా చెప్పలేను పైకి, పోని నోట్లో అనుకోగలవా? అనుకో. స్మరణం, మనస్సుతో ఈశ్వరుణ్ణి స్మరించగలవా? స్మరించు. నువ్వు ఏది చేసినా పుణ్యమే. నువ్వు ఈశ్వరుడితో ఎలాగైనా దగ్గరి సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు నిచ్చిన ఎక్కుతున్నవాడివే. ఇందులో మళ్ళీ రెండు మార్గాలుంటాయి. మొదటి మార్గము ఉత్తర జన్మలయందు జీవుణ్ణి సుసంపన్నుణ్ణి చేసుకోవడం. ఎందుకో తెలుసా అండి? ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటారు. ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటే దక్షిణాయనంలో వెళ్ళిపోయినవాడు నిర్భాగ్యుడు అని కాదు దాని అర్థం. ఉత్తరాయణంలో వెళ్ళిపోయినవాడు అంటే ఏంటంటే చేసుకోవలసిందంతా చేసుకుని వెళ్ళిపోయినవాడు అని. దక్షిణాయనంలో చేసుకోవలసిందంతా చేసేసుకున్నవాడు ఉత్తరాయణంలో వెడతారు కదండి. అంటే చేసుకోవలసిన పుణ్యమంతా చేసేసుకున్నవాడు దక్షిణాయనంలో వెళ్ళినా ఒకటి, ఉత్తరాయణంలో వెళ్ళినా ఒకటి. ఇప్పుడు ఈ చేసుకునే పుణ్యం రెండు కింద విభాగం చేస్తాడు ఈశ్వరుడు. ఒకటి, మళ్ళీ వచ్చే జన్మకి పెట్టుబడిగా నువ్వు వాడుకోవలసింది. రెండు, అసలు జన్మే అక్కర్లేదని ఈశ్వరుడితో కలిసిపోవలసింది. ఈ రెండిటిలో నీకు ఇంకా వచ్చే జన్మలో కూడా ఏదో వెలగబెట్టేద్దామన్న కోరికుంటే మొదటి మార్గం. అసలు నేను అలా వెలగబెట్టేద్దామన్న కోరిక నాకు లేదు, మహాప్రభో మళ్ళీ నాకు ఈ ధర్మశాస్త్రాలు ఈ సూక్ష్మాలు తెలుస్తాయో తెలియవో, కొంపతీసా జన్మలో మళ్ళీ నేను అన్నీ దాచుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోవాలి జీవుడు? నాకు అది వద్దు ఇది వద్దు, నాకు అది సున్నైపోవాలి ఇది సున్నైపోవాలి, పాపము పుణ్యము రెండు ఉండకూడదు నాకు. ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు, ఇప్పుడు రెండూ లేనప్పుడు ఈ శరీరం ఎందుకు అనుభవించడానికి? పాపానుభవానికి శరీరం, పుణ్యానుభవానికి శరీరం. పాపానుభవం లేదు పుణ్యానుభవం లేదు, ఇంక ఈ శరీరం ఎందుకు నీకు? కాబట్టి హే ఇవ్వడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇవ్వకుండా ఉండాలి అంటే పాపమును పుణ్యమును కాల్చాలి.
పాపమును పుణ్యమును కాల్చడానికి నీకు ఎంత పాపం ఉందో నీకు తెలుసా? నీకు ఎంత పుణ్యం ఉందో నీకు తెలుసా? తెలియదు. ఈశ్వరుడు అన్నాడు, నీవు నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఇంకోడికి ఇచ్చేయడం కష్టమైనా క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే ఈశ్వరుణ్ణి చేరుకోవడం కోసం నీకు ఇచ్చిన తెప్ప అయిన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశాడు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురుహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం, ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం అక్కడికి వెడతాడు, ఆనందనిలయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రానేరాదు. సద్గురుహ పాద సేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు. ఆయన అసలు కాళ్ళు పెట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నొప్పిడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురుహ పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చెయ్యి, చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, వ్రతం చెయ్యి, చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు, చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చెయ్యి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానండి కదండి. ఏకాదశి వ్రతం నిజానికి అంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిజలోపవాసం. ముక్కోట ఏకాదశి నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? పిచ్చాడా, మనుష్యులలో 99 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. నాకు కాకినాడలో మొన్న తెలిసిన వారు ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా మా అలా ఉండిపోయింది అని. ఏమైందంటే వెళ్ళిపోయింది అంతే, ప్రాణోత్క్రమణం అయిపోయింది. అది అందరికీ పట్టే భాగ్యం కాదు, చాలా కష్టం అలా వెళ్ళరు. సాధారణంగా 99 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, రెండు అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడో పడుకో పెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి, ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11 గొళ్ళుమని ఏడుపు వినపడుతుంది. 3 బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటాడు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి, వీడి కర్మ. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్యమంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా, ఎవరో కాదు మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారు, అమ్మ ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు.
ఎందుకంటే వాళ్ళు ఏడిపోతారు, గట్టిగా ఏడిస్తే ఏడవకూడదన్నారు. నిజమే అది. వాళ్ళు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు, ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు. వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి. గభాలను ఓ గోనుగుడలో బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి. పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి. కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు, అంటే నీ మొహం ఇచ్చా ఎక్కడంటానంట, తినలేడు, తాగలేడు, బయటికి వెళ్ళలేడు, తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుబడిపోతుంది. అందుకని రాత్రి అయ్యేటప్పటికి బాగా తినేసి పడుకోవడం, నిద్రైపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తింటూ ఉండడం, ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా. ఇప్పుడు కాదు, కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని. ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు, ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి? తినద్దంటే క్లేశం, తాగద్దంటే క్లేశం. పోనీ తినద్దు తాగండవు, తాగద్దు తినండవు, తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్నామని చెప్పమంటాడు. తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని అనుకోండి, ఇంకో దోషి ఇవాళ తినేద్దామంటే రేపంతా ఉపవాసం అంటే. కాబట్టి తినద్దు అంటే భయం, తాగద్దు అంటే భయం. తినద్దు తాగద్దు అని ఊరుకోరు, భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు. ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు, మీ భర్త కోసం కాదు, భార్య కోసం కాదు, ఎవరి కోసం? ఎవరికి? వారి కోసం. ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఈ వ్యాయామం చేస్తే, రిహార్సల్ అని ఒకటి ఉంటుంది. అంటే చూడండి, ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు 10 మాటలు బయట వేసుకుంటారు ఒకసారి, ఇలా వేద్దాం ఇలా వేద్దాం, దాన్ని తీసుకొచ్చి చిట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు. అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు, వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు. ఏమీ తినడం, ఏమీ తాగడం, ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది, మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు. ఇది బాగా అలవాటు అయిపోయింది, ఆ రోజు వచ్చేసింది. తినకూడదు, తాగకూడదు, ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి, అభ్యాసం కూసి విద్య కదూ, నిలబెట్టేస్తాడు. నిలబెట్టేస్తే ఏమయ్యాడు, ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు. మరి డాక్టర్లు ఉన్నారు కదండి అని మీరు అనొచ్చు, కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యాడు వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి, ఈశ్వరుడు ఆయుర్దాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడు, అంతే, ఈశ్వరుడు ఇచ్చినవాడు. కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి, అది మృత్యువుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. ఎందుకంటారో తెలుసా అండి, అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావు గంట చెయ్యలేవు. ఓ వారం ఓ పక్షంలో చేసి అయ్య బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి, ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి. కాబట్టి ఈశ్వరుడు అంటాడు, పోన్లే, ఏడాదంతా చేయలేవా, బెంగెట్టుకోకు, ఏడాదంతటికి బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా, అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు, 23 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి, అథవా ఈ ఏకాదశితో కలిపి 24 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి. కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను, దానికి తగినంతా నీకు ఇస్తాను, నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి, నువ్వు అడిగిన దానికన్నా 1 కోటి రెట్లు ఇస్తా, 3 కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా, కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యాలి. ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే, మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కానీ అథవా కాసిన పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది, ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది, ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి,
పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు. పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు. అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడి వరకే. పగటి పూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది. రెండు పర్యాయములు తీసుకోవచ్చు. కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి, చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు. అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసానికి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది. సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి. ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట. శరీరానికి ఆరోగ్యం ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు. కడుపులో పదార్థం వేశారనుకోండి, అది పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది, అప్పటి వరకు వేడు మళ్ళీ. అలా వెయ్యనివాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు. ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు. మూడు, ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు. ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు. అందుకే అలాగే పడుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడం పక్కకే పడుకుంటారు. కారణం ఏంటంటే ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది, వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది. నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని, ఇది నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు. అంతేనండి, మేమైనా అలాగే చెప్తాం, ఎడం పక్క ఎదిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరరావు అన్నది. కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్ గారిని అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు. నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాలని కొన్నింటిని ఒకసారి ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు. మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి. కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతూ ఉంటుంది రక్తంలో. ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది. వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది. గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది. రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి. చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు. దేవీ నవరాత్రుల్లో మృత్యుదంష్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి, దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట అని ఆయన తెల్లబోయాడు. కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు. కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు. మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి, మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు, మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి, అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి. మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి, వాటిని మీరు అసలు ఆపలేరు. ఊపిరితిత్తి, గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగను లేరు. నువ్వు విశ్రాంతి తీసుకోవన్నా ఆగను ఆగవు. ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒకదాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం. దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది.
కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని. కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు. వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదల, కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండకపోతే, కడుపు ఖాళీగా ఉంటే కను రెప్ప పడదు. కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడి యందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయగలరు. కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము. దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరిని చెప్పింది శాస్త్రం. 8 ఏళ్లకు ముందున్నవాడు, 80 ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో. ఈ ఇద్దరికీ నిషేధం. 8 ఏళ్ళు కింద ఉన్న వయస్సు, 80 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం, వాళ్ళు చేయకూడదు. ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించింది, అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు. 3వ మినహాయింపు ఒకరికి ఇచ్చింది, కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే, అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, ఫాస్టింగ్లో పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది. శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు. అలా చెయ్యలేరు మీరు నిజంగా, చాలా కష్టం. కాబట్టి 8 సంవత్సరముల లోపు వాళ్ళు, 80 సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు. ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు. కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ. ఇది మీరు చూడండి, ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు, కావాలని ఆఫ్ చేస్తారు, వాటి లాంగివిటీ పెరుగుతుంది, జీవితకాలం పెరుగుతుందని. అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు. ఇది కూడా ఒక యంత్రాంగం, ఇది ఒక తెప్ప. ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు, ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు. అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు? ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు, ఇది ఉపకరణం. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే 2 రకాలుగానే పెంచాలి. ఒకటి, ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి, ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి. 2, అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు, కాబట్టి ఉపవాసం చేయాలి. ఈ 2 ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఎవడు దీర్ఘాయుష్మంతుడవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు. దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి. అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి 3వ ఏకాదశి. ఈ 3వ ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి మాట. అసలు 3వ ఏకాదశి నాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా? సర్వేషాం భోజనద్వయం. ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము. అందరూ కూడా భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. అదేమిటండి, సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో? మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు, శరీరం చెరుక్కర్రన్నావు, దీన్ని నలిపెయ్యాలన్నావు, దీన్ని క్లేశపెట్టాలన్నావు, ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు, ఉపవాసం చెయ్యండి అన్నావు, అలా 23 చేయకపోతే 3వ ఏకాదశి అయినా చెయ్యన్నావు. ఇన్నీ చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం. కర్తవ్యం, తప్పకుండా చెయ్యవలసిన పని. ఏకాదశ్యాంతు ఏకాదశి నాడు ఏమి? సర్వేషాం అందరికీ భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో? అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి? పెద్దలు, ఋషులు, మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు. నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాల రచన చేస్తారు. అప్పుడు నువ్వు సంతోషం ఏమిటంటే, నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది.
సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి అబ్బా ప్రతి ఏకాదశికి నేను 8 ఏళ్ల లోపు 80 ఏళ్ళు పైకి ప్రతి ఏకాదశి నాడు నువ్వు షుగర్ వ్యాధిగ్రస్తుండి అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదు ఒకటి పడించు లోపల కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే భోజన అంటే ఓ జనులారా మీ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం రెండు మాటలు చేయండి అని కాదు భో అంటే ఓ జన జనులారా ద్వయం రెండు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపవాస ప్రథమ శుద్ధోపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిత్యలోపవాసం చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాళ్ళు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళ ఇంటికి వెళితే మీకు పండుకాయ కూడా చేతిలో పెట్టరు ఏమనుకోకండి మీరు ఏకాదశి నాడు వచ్చారు మేము ఇవ్వలేమంటారు వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు మంచినీళ్ళు కూడా తాగరు మరి అలా రోహిణీ కార్తిలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు ఇక్కడ కాదు రాజస్థాన్ ఎడారిలో ఉంటారు తెలుసా అండి వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది ఒకసారి ద్వైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు వారి ఇంటికి వెళ్ళాను నేను మా గోపాలకృష్ణ గారు మేము వెడితే ఆయన ఏకాదశి నాడు మేము వెళ్ళాం వెడితే ఆయన అన్నారు మీరు ఏమనుకోకండి నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను ఎదురుకుండా మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి నేను చూడకుండా వాళ్ళకి కాయలు కోసి వాళ్ళకి ఇవ్వన్నారు తప్ప ఆయన కోసి ఆయన చేతిలో ఇవ్వాల ఆయన పెట్టలేని వాడు కాడు పెట్టుకోని వాడు కాడు మహాత్ముడు చాలా గొప్పవాడు చాలా పెద్ద పదవి చేశాడు ఆయన ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్మరింపబడుతుంటాడు ఎందుకో తెలుసా అండి ఆ సంప్రదాయం ఏమిటువంటిది వాళ్ళు ఏకాదశి నాడు శుద్ధోపవాసం వాళ్ళు నిజలోపవాసం నీటి గుటక కూడా వాళ్ళు వేయరు కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు అలా చేస్తావా 23 ఏకాదశులు మినహాయింపిస్తాను శుద్ధోపవాస ప్రథమ అది చేసేస్తే అయితే ఏదో అలా మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి 3 కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో సత్కథా శ్రవణం తథాహ కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు సత్కథా శ్రవణం మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశ ఘడియలు వచ్చేవారు ఏకాదశి తిథి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం ధర్మం మారిపోతుంది అంతే అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్యన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజామును లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలుసా అండి ద్వాదశి తినడు తింటారు ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు అంబరీషుడికి దొరకదా అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు ద్వాదశి ఘడియలు రాగానే నేను పారణ చెయ్యాలంటే కదూ దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా ద్వాదశి సాయంకాలం ఉండదా ఎప్పుడొస్తే అప్పుడే తింటానని కూర్చున్నాడా ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయి మరి ఏం చేయను రేపు నీ భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నారు నీళ్లు తాగేస్తే కదా ఆయనకు పాపం వచ్చింది కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి ఘడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తుకుపోతుంది అన్నం ఎలా తినాలో అలాగే తినాలి పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువై తినాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకోళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో నీ ఏకాదశి వ్రతం పనికిరాదు అది ఏ నిత్యము చెరించేటటువంటి వారు అటువంటి వారికి పనికొస్తుంది లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి ఎందుకో తెలుసా అండి మరి మీ ఇంట్లో ఈశ్వరుడికి తులసి దళం వేశావా మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా ఆయన ఉపవాసం లేడక్కడ ఆయనకేది నైవేద్యం ఏది
నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి, నేను ఇక్కడ ఉపవాసం చేశాను బాగుంది, దానచినాడు మహానైవేద్యం ఎవరికి పెట్టను, నా సింహాసనంలో స్వామి ఉన్నారా, నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా, ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి, నేను ఎవరికి పెట్టను, నా భార్య ఏం పని చిప్పచనం చేసింది, ఎక్కడ వండింది. అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు. విడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు. మరి నువ్వెందుకు వచ్చావు గుంటూరు అనొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే. అప్పుడు అదొక త్యాగం, నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే. అందుకే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వస్తోంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగలను. అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు. కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయొచ్చా, చేయకూడదు, కాకినాడలో ఉండి ఉపవాసం చేయాలి. కాబట్టి ముక్కోటి ఏకాదశి చెయ్యడం అంటే శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే. అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు, కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది. శరీర కష్టం చేసుకుని బ్రతికే వాణ్ణి మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు, వాడు పడిపోతాడు స్పృహ తప్పి నీళ్ళు తాగకపోతే. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే, అంతకన్నా మార్గము లేదు. కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి యథార్థమునకు. మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు. ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు. ద్వాదశి తిథి ఎందు ఉండగా, తిథి ఎందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవసించి ఉండకూడదు, మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది. ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పారణ చేసేయాలంతే. ఎలా పారణ చేయాలో తెలుసా అండి, ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశేచనం చేసేయాలంతే. ద్వాదశి ఉదయం 6:30కి వచ్చిందనుకోండి, మీరు 6:30 లోపల మీ భార్య గారు మీరు సంధ్యావందనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల ఆవిడ మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి. మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు 6:30కి భోజనం చేసేయాలి. నాకు సహించదండి అనకూడదు, చేసేయడమే. ఏకాదశి వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది. నేను చెప్పింది అబద్ధమైతే అంబరీషోపాఖ్యానం అబద్ధమే, అంబరీషోపాఖ్యానం అబద్ధమైతే వ్యాసుడే అబద్ధం. కాబట్టి నీ చెప్పింది నిజం, ఏకాదశి వ్రతం అంటే అంతే, అలాగే చేస్తారు. ఇలా కాని చెయ్యగలిగితే ముక్కోటి ఏకాదశి నాడు నీకు నేను 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను. ఎందుకో తెలుసా, 1 శరీరమును క్లేశపెట్టావు, 2 మనసును ఏకాగ్రతతో నిలబెట్టావు. కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్కథ ఎందు కూర్చోవాలి. మరి ఇక దేనికి లేవాలి, శరీర శోధన చేయడానికి, మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు, మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు, ఇంకెందుకు లేవడం, కాబట్టి లేవక్కర్లేదు. కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లేదు. అయితే అప్పుడు అందులో ఏముంది, జాగరణ కూడా ఉందా, ఉందా లేదా? ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగటి కూర్చోవడం అని మీకెవరు చెప్పారు, జాగరణ కూడా ఉంది. అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయమయ్యేది మళ్ళీ 3 తిథులకు అన్వయం అవుతాయి. 1 మహాశివరాత్రి, 2 గోకులాష్టమి, 3 శ్రీరామనవమి. ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ 3 తిథుల్లో పాటించాలి. ఈ 3 తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు, పగలు ఏమీ తినకూడదు. అందుకే చూడండి, మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు ఆ తిథి బాగుంటుంది. మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే. అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షనో చేయించేసి పడుకోవచ్చు, 12 గంటల తర్వాత తెలివచ్చే ఇంజక్షన్ ఒకటి. అలా కుదరదు, మీరు నిద్ర కూడా విసర్జించాలి. ఎందుకో తెలుసా అండి, నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేశం ఉంటుంది. 1 తినలేదు, 2 తాగలేదు, 1 స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది. వచ్చి ఫోన్లే అలా పడుకుంటే బాగుండు, కాస్త ఉత్తరీయం వేసుకుని అనిపిస్తుంది, అలా పడుకోకూడదు. అందున దీక్షితుడు, అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు. అలాగా
మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంత సేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తం అవుతుంది ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణయందు ఉపవాసమునందు ఉండాలి అంటే మార్స్తు ఉండాలి ఒకటే చేస్తున్నారు అనుకోండి మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్తుంది అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం నువ్వు ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి దేవాలయానికి చేరుకుంటారు అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు అందరూ కలిసి భజన చేస్తారు అందరు ఒక ఎవరో లేచి నాట్యం చేస్తారు మిగిలిన వాళ్ళు చూస్తుంటారు మారుస్తారు మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతూ ఉంటుంది ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతూ ఉంటాయి ఇంకా ఏదో వెంకటాచలంలో 10 రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతూ ఉంటుంది అంతగా నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను నాకు ఇప్పుడు చెప్పండి నిజంగా 3 కోట్ల ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది ఎవరికి వెయ్యాలి ఆ ఫలితం 24 ఏకాదశుల్లో ఒక్క ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ వేయాలి మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ వేస్తే అది వస్తుంది ఇబ్బంది కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పడతారు ఓ పని చేస్తున్నారనుకోండి ముందే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ప్రణాళిక రచిస్తారే ప్రణాళిక రచనకు పక్కన ఇంకొక ఏకాదశి జరగాలి అందుకే 3 కోట్ల ఏకాదశి ఒక ఏకాదశి ఎవడు చేయడు పక్కన ఇంకో ఏకాదశి చేసేస్తారు ఏదో ఏకాదశి చేశారనుకోండి ఓహో ఏకాదశి చేస్తే ఇదిగో ఇలా ఇలా ఇబ్బందులు ఉంటాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకాదశి రేపు వ్రతం చేద్దామనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు తీయటి పదార్థాలు బాగా తినేశారనుకోండి మీరు ఇంకా దాహాన్ని ఆపలేరు దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఒకటి వేడిగా ఉన్న చోటుకి వెళ్ళి మీరు కూర్చోకూడదు శరీరం పడిపోదు డిహైడ్రేట్ అయిపోదు కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు పుష్యమాసంలో ఇచ్చాడు నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీకాత్తిలో పెట్టాడు అనుకోండి అసలు ఉండడు ఆవిడ చేసేవాడు కదండి అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు తనంత తాను పైనుంచి చల్లగా ఉంటుంది కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి దానికి 3 రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్ళు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి ముందు నిలబెడితే 3 కోట్ల ఏకాదశి నాడు నీళ్ళు అడగకుండా ఉంటుంది శక్తి లోపల నిలబడుతుంది అంతకు ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి మీ తేజోక్షయం చేయకూడదు అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను అలా మీరు నిలబడగలిగితే 3 కోట్ల ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు అకస్మాత్తుగా 3 కోట్ల ఏకాదశి ఓటీ చేసేస్తానంటే కుదరదు కాబట్టి అసలు 3 కోట్ల ఏకాదశి అన్నదాని ఎందు ఎంత సత్యమైన వాక్కులున్నాయో శరీరమును క్లేశపెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి 11 రోజుల్లో ఒక రోజు తప్పదు ఏకాదశి అంటే ఆ 11 ఈశ్వరుని ఎందు నిలబడాలి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సు 11 నిలబెట్టాలి దానికి ఉపవాసం చెయ్యాలి అథవా 3 కోట్ల ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్నా శరీరాన్ని నిలబెట్టినా మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు మీరు ఎప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేశారు అన్న దాన్ని బట్టి 100కి 100% సిలబస్ బట్టి మార్కులు ఈశ్వరుడు లేడు
మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తాడు ఆయన. అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి, వచ్చే సంవత్సరం ముక్కోటి ఏకాదశి మనం ఎలా చేసుకుందాం అని ఓ పది మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటి ఏకాదశి చేద్దాం, వచ్చే ఏడాది ముక్కోటి ఏకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఇన్నున్నాయి, ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం, వాళ్ళని సిద్ధం చేసి ముక్కోటి ఏకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు, ఇక తప్పలేదు, నాలుగు నీళ్లు గుటకలు తీయవలసి ఉంటుంది, నన్ను నమ్మండి మీ ఉపవాసం పాడవాలి, అది పుచ్చుకోకపోతే శరీరం పడిపోతుంది. ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి, ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము, నీ శరీరం పడిపోయే వరకు మీరు మీ ఏమీ తినను ఏమీ తాగదు అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు, పిశాచత్వం ఇస్తారు. అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవడైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు. అందుకని ఇప్పుడు నీ ప్రయత్నం మీరు చేశారు, ఇక శరీరం పడిపోతుంది, తప్పదు నీళ్లు పుచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అన్ని నీళ్లు తాగారు, అది ఉపవాసంలో అంత భాగం అయిపోతుంది. ఇప్పుడు ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు, ఓ అరటిపండు లోపల పడేశారు, మీకు ఉపవాసం మనకు భంగము రాదు. కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని, అసలు దాని మీద తర్ఫీదు ఏడాది మొదలుపెట్టారనుకోండి మీరు చాలా తక్కువ మందితో, మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం ఒకటి, రెండు అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేయవలసింది ఏమిటో తెలుసా అండి, నీరు పుచ్చుకోకుండా ఆహారము పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేదపడుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీదు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి, వాడు ఆఖరికి ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు ఆ ఒక్క ప్రయత్నంతో, వాడికి మనసు లొంగిపోతుంది అంతే, లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది. దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే, అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది. అందుకే ఉత్తరద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తరద్వారాలు తీయాలనే మాటలు లేవు. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తరద్వార ప్రవేశం చేయలేరు, కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి వెడతారు. ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు, అన్ని విధాలా ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు. ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు పెడతారు, ఉత్తరానికి పెడతారు కదండి, ఉత్తరద్వారం ఎందుకు తీయడం, దక్షిణ ద్వారం తీయకూడదా, తూర్పు ద్వారం తీయకూడదా, తూర్పు మంచిది కదా, మరి ఉత్తరద్వారం ఎందుకు అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి, హిమాలయాలు ఉంటాయి, ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు, ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవాలి. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి, అసలు శాస్త్రం అది. ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి, ఆయనతో వెళ్ళాలి. నువ్వు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది, ఆయన వెళ్ళిన ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకోవాలి, అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి.